ఈ చేనేత సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు న్యూస్ రూమ్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, శంకరి, తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు నేలపై ఉన్నటువంటి చేనేత కళా కార్మికుల వైభవం ఖండాంతరాల్లో కూడా వెలుగొందినటువంటి పరిస్థితి, అంతటి చరిత్ర కలిగినటువంటి చేనేత రంగానికి, చేనేత రంగం ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి బట్టల విషయంలోకి వచ్చినప్పటికీ, ఖచ్చితంగా గత పాలకులు ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కూడా చాలా నిర్లక్ష్యం చేశారు. వారిని మొత్తం కూడా ఒక వ్యాపార కోణంలో దీన్ని చూడడమే కాకుండా కార్మికులకు కావచ్చు, సొసైటీలకు కానీ, అటు ఆప్కో కావచ్చు, ఇటు టెస్కో కావచ్చు, దేనికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయకుండా ఇప్పటికీ కూడా వారు చేసినటువంటి పనుల ప్రతిఫలాన్ని ప్రస్తుతం పాలకులు దాన్నంతా కూడా సరిచేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. చేనేత కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో వారి ఉత్పత్తులను, వారి చేనేత ఏదైతే ఉత్పత్తి అయ్యేటువంటి ద్వారా సరసమైనటువంటి ధరలకు అటు వినియోగదారులకు అందించడం, అలానే కార్మికులకు కూడా న్యాయం చేసే విధంగా సొసైటీలు ఏర్పాటు చేశారు. సొసైటీ ద్వారా బట్టను, అలానే వస్త్రాలను కూడా సేకరించారు. దాంతోపాటుగా ఆప్కో కావచ్చు, టెస్కో స్టోర్లు పెట్టి విక్రయించారు. ఇవే కాకుండా ప్రభుత్వ తలపెట్టేటువంటి అనేక రంగాలకు సంబంధించి, అంటే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ కావచ్చు, హాస్టల్ పిల్లలకు అవసరమైనటువంటి దుప్పట్లు కావచ్చు, లేదా హాస్పిటల్స్లో కూడా అవసరమైనటువంటి బెడ్షీట్లు, ఇలాంటివి కూడా ఈ సొసైటీలు కానీ ఈ కార్మికుల ద్వారా వచ్చేటువంటి వాటిని అందించినటువంటి చరిత్ర గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మనం చూస్తూ వచ్చాం. అయితే క్రమంగా చేనేత కార్మికుల పైన, లేదా సొసైటీల పైన తమకు ఎంతో ప్రేమ ఉందని చెప్పి చెప్పుకునేటువంటి పాలకులు వాస్తవానికి చూసినప్పుడు చాలా విషయాల్లో మాత్రం అన్యాయం చేశారు. కొన్ని చోట్ల ఏకపక్షంగా ఒక ప్రాంతంలోనో, లేకపోతే ఒక నియోజకవర్గానికో, లేకపోతే కొందరికు లబ్ధి చేకూరేటువంటి నిర్ణయాలు ఇటు తెలంగాణలో తీసుకుంటే, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చేనేత రంగానికి సంబంధించి చేనేత మగ్గాల ద్వారా నేసేటువంటి కార్మికుల కంటే కూడా కొంతమంది పవర్లూమ్ వారికి ఉపయోగం కలిగించే విధంగా, అవి కూడా బయట ప్రాంతాల నుంచి కూడా సప్లై చేసేటువంటి వారికి ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహిస్తూ, తద్వారా కూడా తమ జోబులు నింపుకునేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు చూస్తే కొన్ని చోట్ల, అంటే ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి గోడౌన్లో కూడా అప్పట్లో సేకరించినటువంటి బట్ట ఇప్పటికీ అలానే ఉండడం, వాటిని తయారు ఏదైతే వాటిని అవసరమైన విధంగా ఇటు సంఘాల ద్వారా కావచ్చు, లేదా గ్రూపుల ద్వారా వాటిని అవసరమైనటువంటి టెస్కోకు అవసరమైనటువంటి వస్త్రాలను అందించకుండా నిరర్ధకంగా ఉంచి అవి ఎలుకలు కొట్టేటువంటి పరిస్థితి, లేకపోతే వృధా అయ్యేటువంటి పరిస్థితులు కూడా తీసుకొచ్చారు. సో అలానే ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తృతంగా విరివిగా చేనేత రంగంలో పరిధిలో ఉన్నటువంటి ఆప్కో సంబంధించినటువంటి అనేక షోరూముల్లో కూడా అవసరమైనటువంటి వాటిని అందుబాటులో లేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. సో ఈ విషయం పైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతిలో కథనాలే కాదు, ఏబిఎన్ మొత్తం కూడా రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ రంగంలో ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొంది, ఎంత అవినీతికి పాల్పడ్డారు, ఎంత వృధా చేస్తున్నారు, ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తీసుకొచ్చినటువంటి బట్టన విషయంలో కూడా అనే అంశం పైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఫోకస్ పెట్టింది, మనం చూస్తున్నాం. సో ఈ వ్యవహారాల పైన కూడా, సో ఆంధ్రప్రదేశ్ విషయానికే వస్తే, సో ఇక్కడ చాలా విరివిగా మనం చూస్తే మొత్తం 1976 నుంచి కూడా ఈ రంగం పట్ల అనేక అభివృద్ధి క్రమంగా సాగుతూ వస్తే, గత 5 ఏళ్ల కాలంలో చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా చాలా నిర్లక్ష్యానికి గురవడమే కాకుండా, అసలు ఈ రంగంతో సంబంధం లేనటువంటి వారికి ఈ కాంట్రాక్ట్లు అప్పగించేటువంటి పరిస్థితి, వాళ్ళ ప్రభావం చూపించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవహారాలపైన ఇప్పటికే మనం చాలా అంశాలను కూడా ప్రస్తావిస్తూ వచ్చాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులపైన ఇటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి.